చైనాకైతే బాగానే కాలింది. అమెరికాకి సంబంధించిన బృందం భారతదేశానికి వచ్చింది. భారత ప్రభుత్వం వాళ్ళకి ఘనస్వాగతం ఇచ్చింది. వాళ్ళు నేరుగా హిమాచల్ ప్రదేశ్ వెళ్ళారు, దలైలామాని కలిశారు, టిబెట్ ప్రభుత్వాన్ని గుర్తిస్తున్నటువంటి దాన్ని కొనసాగిస్తున్నట్టు ప్రకటించారు. టిబెట్కి దలైలామానే ప్రభువు అన్నటువంటి తరహాలో చెప్పుకొచ్చారు. అట్లాగే ప్రవాస టిబెట్ ప్రభుత్వం గతంలో ఎన్నికైంది టిబెట్టిన్ పౌరుల చేత. ప్రవాసంలో ఉన్నటువంటి టిబెటిన్ పౌరులు అందరూ ఓట్లేసి అనుకున్నారు. వాళ్ళు కూడా వచ్చారు, అందరూ కలిసి మాట్లాడుకున్నారు. ఇది చైనాకి ఆగ్రహమైంది. భారతదేశపు ఇన్వాల్వ్మెంట్తో ఇదంతా జరుగుతోంది. అమెరికా ద్వంద్వ నాలుకల ద్వారానే పోషిస్తోంది. టిబెట్ ఏనాడో మాతో కలిసిపోయింది. ఆ కలిసిపోవడానికి అంగీకరిస్తూ సంతకం ఆనాడు భారతదేశ ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ కూడా పెట్టాడు. కాబట్టి టిబెట్ అనేది చైనాలో అంతర్భాగం అయితే దాన్ని ప్రత్యేక దేశంగా మీరు ఎలా గుర్తిస్తారంటూ అమెరికాని వాళ్ళని ఎలా గుర్తింపజేసేందుకు సహకరిస్తారంటూ భారత్ని నిలదీసింది.